వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. ఈ నెలలో జరుగుతున్న మేడారం జాతరకు మహబూబాబాద్ డిపో నుండి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ కుంభమేళ పొందిన మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం మహబూబాబాద్ టీఎస్ఆర్టీసీ డిపో 130 బస్సులు అందుబాటులో ఉంటాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చు అని, ఉచితము ఉండదని వస్తున్న అపోహలను నమ్మవద్దని, పెద్దలకు 350 రూపాయలు, చిన్నలకు 170 రూపాయలతో ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనదని, ప్రజలు ఈ సౌకర్యాలు వినియోగించుకొని కోరిన కోరికలు తీర్చుకొని మొక్కులు చెల్లించుకోవలసిందిగా ఎమ్మెల్యే కోరారు. సమ్మక్క సారలమ్మల మేడారం జాతరను పురస్కరించుకొని మహబూబాబాద్ డిపోలో నుండి 150 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనమందరం కృతజ్ఞతాభివందనాలు తెలియజేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందున్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు మేడారం జాతరకు వాళ్ళు ఎప్పుడూ పెట్టలేదు. ఈసారి 150 బస్సులతో పాటు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ 2 కౌంటర్లను తెలియజేయడం జరిగింది. ఆ 2 కౌంటర్లు, ఒక కౌంటర్ మహిళలకు, ఇంకొక కౌంటర్ పురుషులకు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళు ఆ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సులో బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది. ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు ఈ సురక్షితమైన ప్రయాణం మహబూబాబాద్ డిపో నుండి మేడారం జాతరలో చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారు ముక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వీళ్ళు తిరిగి ప్రయాణం సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పాం. అదేవిధంగా ఈరోజు వరకు 65 రోజులైంది, ఈరోజు వరకు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఎవరికి రూపాయి కూడా టికెట్ కొనాల్సిన పని లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. మేడారం జాతర ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఒక్కొక్క టికెట్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నా, మేడారం సమ్మక్క సారల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు అనే ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే